हाय अंडी नमस्ते अंडी वेलकम टू बिंदु गार्डनिंग नेनु इदि आदिवारं तीसिन वीडियो अंडी नेनु मा मामय्य गारि ऊरिकि वेल्लानु वारु गार्डन नुंडि नर्सरी नुंडि कोन्नि मोक्कलु तेवडं जरिगिंदि कानी वारु रीपाटिंग चेसुकोवडानिकि तेलियदंट कावुन ना कोसमनि अलागे उंचारु नेनु संडे मा मामय्य गारि ऊरिकि वेल्लडं जरिगिंदि अक्कड कोन्नि मोक्कल्नि नेने గులాబీ మొక్కలు ఇంకా చామంతి మొక్కలు మనీ ప్లాంట్ అదేవిధంగా తులసి మొక్క ఒక 3 వెరైటీస్ 4 వెరైటీస్ తెచ్చారండి దాన్ని రీపాటింగ్ నా చేతుల మీదుగా చేయాలని చెప్పేసి వాళ్ళు నన్ను పిలవడం జరిగిందండి కావున రీపాటింగ్ చేయడము నా చేతుల మీదుగా చేయాలని చెప్పేసి వాళ్ళని పిలవడం జరిగింది నేను అక్కడ వెళ్ళడం జరిగిందండి నేను మొత్తం అంతా ఒక వ్లాగ్ టైప్ ఒక వీడియో తీశాను మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా పల్లెటూరులో ఏ విధంగా ఉంటారని చేసి మీరు మీకు నచ్చినట్లయితే చూడండి లెఫ్ట్ సైడ్ నా బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తి మా మేనమామ గారి పెద్ద కుమార్ పెద్ద కొడుకు అన్నమాట ఇక నా ముందు ఇక్కడ రైట్ సైడ్ చూశారు కదా నేను రీపాటింగ్ చేస్తుంటే ఈ సైడు ఇక్కడ పంచి కనపడతాను చూడండి ఆయన వచ్చి వాళ్ళ తమ్ముడు అన్నమాట అంటే మా చిన్నమామ గారు ఓకేనా ఫ్రెండ్స్ నేను మన ఛానల్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేసి మా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఓకేనా ఈ మొత్తం అంతా చూడండి నేను ఇక్కడ చామంతి మొక్కల్ని నేను రీపాటింగ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ చిన్న మామ గారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా పల్లెటూరు మా అమ్మగారి మేనమామ మా అమ్మగారి వాళ్ళ అన్న అన్నమాట మా ఇక్కడ దగ్గరే మా ఊరి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది ధర్మవరము అక్కడికి వారు నా చేతుల మీదుగా చేయాలని చెప్పేసి రీపాటింగ్ చేయించాలని చెప్పేసి వాళ్ళు నన్ను పిలవడం జరిగిందండి అందుకే వెళ్ళేసి నేను అక్కడ మొత్తం మొక్కల్ని నాటుతున్నాను గులాబీ మొక్కలు అదేవిధంగా చూడండి నేను ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి సాయిల్ మిక్సింగ్ కూడా తెల్లండి అందులో వారు 90% 70% దాకా ఓన్లీ ఇసుక మాత్రం వేశారనమాట ఇది కొత్తగా ముందర ఇంటి ముందు ఈ విధంగా చిన్న మొక్కలు పెట్టుకోవడానికి ఒక గార్డెన్ మాదిరి తయారు చేసుకున్నారు చిన్నగా చిన్న ప్లేస్లోనే ప్రతి ఒక్కరు విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ వారు ఇసుక వేసినారని చెప్పేసి నేను అది తీసేసి కొద్దిగా ఎర్రమట్టిను అదేవిధంగా కొద్దిగా కౌ మెన్యూస్ ఉంటాయి కదా అటువంటివి అన్నీ మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి మిక్స్ చేసుకున్నాను నేను తర్వాత మొక్కలు నాటడం జరుగుతుందన్నమాట ఇది పూల మొక్క అండి అది నాకు పేరు తెలీదు ఇది చూశారు కదా అది మొలక అనే మొగ్గలు విచ్చుకుంది కానీ అది నేను తర్వాత నేను పోయేసరికి వాళ్ళు అన్ని ఫ్లవర్స్ అన్నీ కట్ చేసినారనమాట తర్వాత ఈ విధంగా నేను రీపాటింగ్ చేసడం జరిగింది అది ఇంకా చిన్న చిన్న మొగ్గలు అదైతే నాకు పేరు కూడా తెలియదండి అది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వారి పాపం నా కోసమని నా చేతుల మీదుగా చేయాలని చెప్పేసి రీపాటింగ్ చేయించారు అదేవిధంగా నాకు చామంతి మొక్కలు ఉన్నాయి కదా చామంతి మొక్కల్లో అందులో ఒక స్టెమ్ అనేది కట్ అవ్వడం జరిగిందనమాట మా మామగారు దాన్ని మట్టిని ఇట్లా కొద్దిగా అనేటప్పుడు ఇప్పుడు చూడండి అలా అన్నప్పుడు ఆ చెక్కతో ఆ కొమ్మ విరిగిపోవడం జరిగిందనమాట నేను ఆ కొమ్మను ఏం చేశానంటే దాన్ని నేను వాడిని పడేయకోకుండా దాన్ని నేను సాయిల్ మిక్సింగ్ కొద్దిగా చిన్న పాట్లో మిక్సింగ్ చేసుకొని అందులో పొడచడం జరిగింది చూడండి అది కొమ్మ అది పడేయకూడదండి చామంతి మొక్కలు మనకి ఈజీగా ఏమవుతాయంటే మన కొమ్మ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నమాట నేను కొద్దిగా సాయిల్ మిక్సింగ్ మొత్తం అంతా ఒక చిన్న పాట్ అక్కడే ఉంది నా పక్కన ఆ పాట్ తీసుకొని అందులో కొద్దిగా మట్టి వేసుకొని అది ఫ్లవర్ చాలా మనకి బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి నేను ఆ మొక్కని పడేయకోకుండా నేను మట్టి కొద్దిగా ఇచ్చేసి మిక్స్ చేసుకొని అందులో పాట్లో పెట్టేసి ఒక గుచ్చేసాను అన్నమాట ఇది మనీ ప్లాంట్ అండి ఇది వీడియో తీయలేదు అంతకు ముందే రిపోర్ట్ చేసాము అది చూడండి ఫ్రెండ్స్ ఇది మనం నర్సరీ తీసుకొచ్చిన మొక్కలు ఇవి ఇంకా అదేవిధంగా తమలపాకు మొక్క కూడా ఉంది అది లోపల ఇన్సైడ్ అది విండో కాడ పెట్టాను అన్నమాట
మా చిన్న పెద్దమామ గారు తీస్తున్నారు చూశారు కదా, అది వచ్చి తులసి మొక్క అండి. అక్కడ బయట నుండి వస్తున్నారే వారు వచ్చి మా అమ్మ వారి అన్న అనమాట. మా విలేజ్లో కదా మేము ఇలాగే ఉంటామండి. అది మొక్క చూశారు కదా చామంతి మొక్క కట్ అయింటే ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఆ విధంగా పడేయకండి. ఆ విధంగా మనం ఆ లీవ్స్ తీసేసుకొని మనం చూడండి సాయిల్ ఒక చిన్న కంటైనర్ ఏదన్నా కానీ ఇలాంటి పాలిథిన్ కవర్ కానీ కవర్లో ఉంచేసి ఆ విధంగా గుచ్చేసేయమంటే చాలండి. అది ఈజీగా మనకి కొమ్మ ద్వారా కూడా మనం చామంతి మొక్కలని ప్రాపర్గా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంచేసాను. తర్వాత అది మనకి వాటరింగ్ కరెక్ట్గా మనకి ఇవ్వడం వలన ఏమవుతుందంటే అది కొత్తగా రూట్స్ అన్నీ డెవలప్మెంట్ చేసుకొని మొక్క ఈజీగా మళ్ళా కొత్త లీవ్స్ తయారు చేసుకొని ప్రాబ్లం ఈజీగా పెరుగుతుంది అనమాట. దాన్ని అలాగే ఉంచేసి ఉంచమని చెప్పాను నాకు, ఎందుకంటే బాగా నచ్చిందని చెప్పేసి ఆ మొక్క నేను తర్వాత ఊరికి వచ్చినప్పుడు తీసుకెళ్తానని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది అనమాట. అది చూడాలి అది ఎంతవరకు మనకి ప్రాపర్గేట్ అవుతుందో లేదో అని, కానీ 90% అవుతుందండి, మనం డౌటే లేదు. అక్కడ ఉంచేసాను అనమాట. అక్కడ ఉంచిన తర్వాత దానికి నేనేం చేశానంటే మెయిన్ రోడ్డు అది రోడ్డుకు ఉంది కానీ అటు సైడ్ నుండి మేకలు బర్రెలు అటువంటివి చాలా వరకు ఆ రోడ్డు మీద వస్తూ ఉంటాయన్నమాట. మొక్కలన్నీ చిగుళ్ళన్నీ తినేస్తాయని చెప్పేసి దానికి కొద్దిగా నేను కంచె కూడా నాటడం జరిగిందనమాట. అది నెక్స్ట్ విధానంటోనే లాస్ట్లో చివరిలో ఉంది. ఇప్పుడు మనం తులసి మొక్క అండి, తులసి మొక్క నాటుతున్నాను చూసారు కదా. అది తులసి మొక్క మనకి దేవుని మూల ఉంటే బాగుంటుందని చెప్పేసి వాకిలికి రైట్ సైడు, అంటే ఆ రూమ్ అనేది దేవుని మూలకి ఆ మూలకి వాకిలితో రైట్ సైడ్ పెట్టాను అనమాట. లెఫ్ట్ సైడు జాగా లేదు. తులసి మొక్క అదేవిధంగా మనీ ప్లాంటు, మనము ఇది ఆకు ఉంటుంది కదా తమలపాకు, అటువంటి మొక్కల్ని మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచిదండి. అవి దేవునికి సంబంధించిన మొక్కలు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందు అది కానీ మధ్యంగా శివుని సంబంధించిన శంకుంపూలు అంట, అదేవిధంగా నందివర్ధనము గోవర్ధనము చాలా వరకు ఉన్నాయి. మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, దేవునికి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి. మనం అటువంటివి ఒక పెంచుకోవడం వల్ల చాలా మంచిది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ లాస్ట్ ఈ పైప్ ఉంది కదా, ఈ చివరిని కూడా జాగా ఉందని చెప్పేసి మామగారి వైపు మా అత్తగారు వారు వేరే వాళ్ళ ఇంటి పక్కలో వారు చామంతి కాదండి సారీ కనకాంబరాల మొక్కలు అంటే వాళ్ళు పైరు వేసుకున్నారనమాట. వారి దగ్గరికి పోయేసి ఒక 5 మొక్కలు 6 మొక్కలు తేవడం జరిగిందండి. అది తెచ్చారు కదా అవేనండి. అవి అక్కడ జాగా ఖాళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి జాగాని మేము మా అత్తగారు అక్కడ జాగి ఖాళీగా ఉండకూడదని చెప్పేసి వాటిని కనకాంబరాలని అక్కడ నాటామన్నమాట. సాయిల్ మిక్సింగ్ చేసుకొని కొద్దిగా ఎర్రమట్టి కలుపుకున్నాము. కౌడంగ్ మెనూర్స్ కూడా వేసామండి ఆల్రెడీ, కానీ ఇంకా మిగిలింది. అది లాస్ట్లో కూడా నేను అది ఏ విధంగా వేసానని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి పల్లెటూరుకి వెళ్తేనే చాలా మంచి వాతావరణం ఇది ఉంటుందండి. మాకు పెద్దవారండి వీరు, నా కోసమని అదే పనిగా నేను అదేవిధంగా మా అక్క చిన్న కొడుకు అబ్బాయి మా మామగారు అయినటువంటి జాషువా గారు మాతో పాటు వచ్చారు మా ఊరికి. వెళ్ళామన్నమాట, అక్కడే 1 డే ఉన్నాము. అదేవిధంగా అక్కడ చిన్న నర్సరీ ఉందండి, నర్సరీని కూడా విజిట్ చేయడం జరిగింది. అది వీడియో ఉంది కానీ పెట్టలేదు, ఒక చిన్న క్లిప్ మాదిరిగా ఒక వీడియో అది మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి మొక్కలకి పశువులు కానీ మేకలు కానీ వాటిని మేయకుండా వాటిని మనం రక్షణగా అవి కట్టుకోవచ్చు అనమాట. చూసారు ఫ్రెండ్స్, నేను ఈ విధంగా కట్టెలు అక్కడ లెఫ్ట్ సైడ్ 2 అదేవిధంగా మధ్యలో 1 రైట్ సైడ్ 2 కట్టెలు లోపల భూమిలోకి గుచ్చేసి విధంగా బెండింగ్ వైర్ చూసారు కదా, మనం కడ్డీలు కడతారు చూసారు కదా, ఆ బెండింగ్ వైర్తో చుట్టడం జరిగింది అనమాట. చూడండి, ఈ విధంగా కట్టుకోవడం వల్ల ఏమైందంటే మనం ఆ పశువుల నుండి రక్షణ పొందవచ్చు అనమాట మొక్కలకి.
తర్వాత ఇక్కడ మధ్యలో కూడా ఆ కట్టె ఉంది కదా ఆ కట్టెకి కూడా మొత్తం కట్టెలన్నిటికీ బెండింగ్ వేసి చుట్టడం జరిగింది ఎందుకంటే ఆ బెండింగ్ కట్టెలు నాటడం ఏమవుతుందంటే అది గాలికి అల్లాడుకోకుండా ఉంటుందని చెప్పేసి ఆ విధంగా చేశాం అన్నమాట కానీ లాస్ట్ లో ఏమైందంటే ఈ ముందు చాలా పొడవుగా వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూశారు కదా నేను ఇక్కడ నిలిచి ఉన్నాను కదా అక్కడ కొద్దిగా అది మెస్ అనేది చాలా పొడవుగా ఉంటే మళ్ళీ తర్వాత లాస్ట్ లో 1 ఫీట్ వరకు కట్ చేయడం జరిగిందండి మా మామగారు ఈ విధంగా మడిచేసి ఉంచుదాము అన్నారు కానీ ఉంచలేదండి ముఖ్యంగా చూడండి ఈ కట్టికి లాస్ట్ ఆ చివర్ని చివర్న ఒక మేక్ కట్టి ఆ కట్టికి మేక్ చుట్టాం అన్నమాట మేక్ని బెండింగ్ వేర్తో కట్టాం అన్నమాట ఎవరైనా అకస్మాత్తుగా ఎవరైనా లాగినా కూడా మనకి అది బయటికి గాలి తోలినా కూడా ఎవరైనా పిల్లలు పీకినా కూడా ఏదైనా పశువులు పీకినా కూడా అది పడిపోకుండా ఊసిపోకుండా ఆ దగ్గర రక్షణగా ఉంటుందని చెప్పేసి గోడకు ఒక మేకు ఒక బెజ్జం లాంటిది మేకు వేసి దాని బెండింగ్ వేరు చుట్టడం జరిగిందండి అది జంప్ ఉందని చెప్పేసి కొద్దిగా కట్ చేశానండి 1 ఫీట్ ఎందుకంటే చాలా లెంత్ ఉన్నది కట్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఎడ్జ్కి కరెక్ట్గా సెట్ అయింది అన్నమాట అది కౌ మెన్యూ రండి ఇది మనకి పల్లెటూరులో చాలా వరకు అవైలబుల్ దొరుకుతుందండి మనకి సిటీలో ఉండే వరకు దొరకదు మన పల్లెటూరుకి వెళ్తే అక్కడ ఎవరిని అడిగినానండి మనకి కౌ మెన్యూస్ కావాలంటే అలా వెళ్ళినప్పుడు అడిగితే ఈజీగా తీసుకొని వెళ్ళమంటారు ఏమి కాస్ట్ కూడా అడగరు ప్రతి ఒక్కరు మన గార్డెన్ మెయింటైన్ చేసేవారు ఈ విధంగా మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక సంచి తీసుకొని ఒక టూ వీలర్ ఉన్నా కూడా టూ వీలర్లో వేసుకొని ఆరాంగా మనం బండ్లో పెట్టుకొని ఇంటికి తీసుకొని రావచ్చండి ఖర్చు లేకుండా మనం సిటీలో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంది కాబట్టి మనం అట్లా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా మనం మొక్కలకి ఇవ్వడానికి బయట కొనకుండా కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా మొత్తం అంతా మేము అది ఆ విధంగా కట్టేసామన్నమాట మొక్కలు నాటేసి పశువుల నుండి రక్షణగా ఆ విధంగా కట్టేసి ఇది లాస్ట్ వీడియో మా మామగారు అయినటువంటి జాస్వా గారు తీస్తున్నారు వీడియో నేను అక్కడ పనిచేస్తున్నాను నేను మా పెద్ద మామగారు చిన్న మామగారు మా అమ్మ అన్న అయినటువంటి వారు పెద్ద మామగారు కూడా అక్కడే ఉన్నారు మాకు జాస్వా గారు వీడియో తీస్తున్నారన్నమాట అదే నర్సరీకి కూడా వెళ్ళాము అక్కడ అది నర్సరీ కూడా విజిట్ చేసామండి అంత పెద్ద పెద్ద మొక్కలు ఏం లేవు అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఫ్రూట్స్ సంబంధించిన ప్లాంట్స్ ఏమి లేవు అన్నమాట ఇది లాస్ట్ చివరండి ఇది మొత్తం అంతను ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న జాగాల్లో కూడా మొక్కలు నాటుకొని ఈ విధంగా మనం చేసుకుంటే చాలా చేసుకోవచ్చు ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుందో మేము ఆ విధంగా నాటుకున్నాము లో బడ్జెట్లో అనమాట ఎక్కువ కాస్ట్ లేకుండా అది మనకి చామంతి కట్ అయిపోయిందని చెప్పేసి ఆ విధంగా నాటాను కానీ ప్రాపరిగేట్ అవుతుందని చెప్పాను వాళ్ళకి అయితేనే తర్వాత నేను దాన్ని నేనే ఇంటికి మన ఇంటికి మన గార్డెన్లో పెంచుకుంటా దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది లాస్ట్లో మనము కనకాంబరాలు పెంచు అవి కనకాంబరాలు నాటామన్నమాట అవి అంటే మేము రిపార్టింగ్ చేసిండే టైం వచ్చి 3:30 అండి 3:30-4:30 మధ్యలో ఉంటుంది ఎవరైనా కానీ మనం ఎప్పుడైనా కానీ మొక్కలు నాటుకోవాలంటే ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ ఏమేనండి ఈవినింగ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఆ మొక్క అనేది మనం రూట్స్ ఏమైనా ఇదైనా కూడా నైట్కి అంతా అది పికప్ అయ్యి మార్నింగ్కి యథాస్థితికి రావడం జరుగుతుందన్నమాట ఎవరైనా కానీ ఫస్ట్ మనం రీపార్టింగ్ చేయాలంటే సాయంత్రం మాత్రమే చేసుకోండి అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మన ఛానల్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను లాస్ట్లో ఈ విధంగా కౌమెన్యూరు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా కొద్దిగా అక్కడక్కడ వేసానమాట లాస్ట్లో చూడండి వేస్తున్నాను అది కౌమెన్యూరు వేసుకుంటా వాళ్ళకి ఆల్రెడీ మళ్ళీ 1 వీక్ తర్వాత ఏమన్నాను కానీ నేనే తర్వాత వేసానమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ఈ విధంగా చిన్న ప్లేస్లో కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఉంటా ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ అండి